వాడు దొరకలేదు. తప్పించుకున్నాడు. వాడు వేరే వాటి కోసం కాదు, ఈ కడియ మాత్రమే దొంగతనం చేయబోయాడంటే అపర్ణ కేసుని మనం ఫాలో చేసినట్టే. మన్ని ఎవరు ఫాలో చేస్తున్నారు? అవునమ్మా, నాకు మనల్ని ఎవరు ఫాలో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అపర్ణని బయటికి రాకుండా చేయాలని ఎవరో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటే కేసు సాల్వ్ అవుతుంది. ఓకే అమ్మా. అపర్ణ, ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. నేను కూడా పని మీద బయటకు వెళ్తున్నాను. సాయంత్రం వరకు ఇంటికి ఎవరూ రారు. నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉండు. అలాగేనమ్మా. దామిని స్టేషన్కి వెళ్ళింది. మహాలక్ష్మి వాళ్ళ లాయర్తో కలిసి కోర్టుకు వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఈవినింగ్ వస్తారు. నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. అమ్మా, నేను ఈ కేసు నుంచి ఎంత తొందరగా బయటపడితే ఎంత బాగుంటుంది. అప్పుడు ముగ్గురం మా పనుల మీద వెళ్తుంటాం, నువ్వు నిలబడి టాటా చెప్తుంటావు. అలా ఊహించుకుంటేనే ఎంత బాగుందమ్మా. అక్క, నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి మేము కోర్టుకి వెళ్తాం. సరే, బాయ్ బాయ్. అపర్ణ, నీ కళ్ళన్నీ నిజమవుతాయి. మీ అక్క చెల్లెళ్ళు కలిసి హ్యాపీగా ఉంటారు. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు ఈ కేసు నుంచి బయటికి రావాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను బయటికి రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా నువ్వు ఆన్సర్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి బయటికి రావద్దు. అలాగేనమ్మా. సరేరా, తలుపేసుకో. ఓకే, బాయ్. బాయ్ అమ్మా. Thank you.
ఎవరమ్మా నువ్వు? ఓ రోజీ గారి చుట్టాలమ్మాయివా? నా పేరు ఇందుమతి. నేను రోజీ గారి వియంకురాలిని. రోజీ గారు లేరా? ఆహా, లేరండి. ఇంట్లో ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళారు, వస్తారు. ఇంతకీ నువ్వేమవుతావో చెప్పలేదు. నేను ఇంటికి గెస్ట్గా వచ్చానండి. రోజీ గారికి కూతురు వరుస అవుతాను. ఈవిడ గారికి ఎప్పుడు పక్కన ముగ్గురు కూతుళ్ళు ఉండాలనుకుంటా. శాలినిని పంపించేసింది కదా, ఇంకెవరినో తెచ్చుకున్నట్టుంది. ఆంటీ ఏదో అంటున్నట్టున్నారు. ఏం లేదమ్మా, మీ వియంకురాలు చెల్లిందని రోజు గారికి చెప్పు. అలాగే ఆంటీ. వస్తానమ్మా. అమ్మ వెళ్ళినప్పుడు డోర్ నేను సరిగ్గా వేసుకోలేదనుకుంటా. థ్యాంక్ గాడ్, ఈవిడికి నేనెవరో తెలియదు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా గొడవ జరిగేది. అపర్ణని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచాం, పర్లేదా? పర్వాలేదు లేలోకి, మహాలక్ష్మి కోటైం అయ్యే వరకు ఇంటికి రాదు. దామిని పని మీద వెళ్ళింది, తను కూడా అప్పుడే రాదులే. కరెక్టేనమ్మా. సునీ సంజయ్ వచ్చినా వాళ్ళకి అపర్ణ గురించి తెలుసు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. యూటర్న్ తీసుకుని ఎదురుగా వెళ్ళి వాళ్ళ ముందు ఆపు. ఓకే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ అండి, మీ పేర్లేంటి? ఎందుకండి? చెప్తాను. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. మేము నాటకాల వాళ్ళమండి. నా పేరు మోహన్, దీని పేరు వాణి. చాలా సినిమాల్లో సీరియల్లో జూనియర్ ఆర్టిస్టులుగా చేశాం. ఓ అవునా,
మిమ్మల్ని చూసి అప్పుడే సినిమా వాళ్ళ అనుకున్నాను. నాకు తెలిసిన ఒక డైరెక్టర్ సీరియల్ తీస్తున్నారు. మీకు అందులో వేషం ఇప్పిస్తాను. రండి. నిజంగానండి? నిజంగానే ఇప్పిస్తాను. రండి. పదండి పదండి. తీసుకురా. ఏంటండి సాయం చేయడానికి ఇంత బలవంతంగా తీసుకెళ్తున్నారు? మేమంతే పెట్టడానికైనా కొట్టడానికైనా ఇలాగే తీసుకెళ్తాం. పదండి. వీళ్ళు సుభాష్ వేసిన పెయింటింగ్లోని ముసలివాళ్ళులాగే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. అమ్మా, వాళ్ళు దొరకలేదు. చాలా ట్రై చేశాను, మిస్ అయిపోయారు. సర్లే, వాళ్ళ ఫోటోలు తీయడం మంచిదైంది. మనం ఇప్పుడే సుభాష్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళెవరో అతనే తేల్చేస్తాడు. పద కారెక్కు. అలాగేనమ్మా. దొరకదు. రోజీగారింటికెళ్ళాను, కానీ ఇంట్లో ఎవరూ లేరు. అక్కడికెందుకెళ్ళో పిన్ని? రోజీగారిని కలిసి నీ పరిస్థితి చెప్దాం అనుకున్నాను. హాయ్ అరవింద్. ఎలా ఉన్నారు? హలో మేడం, ఐఎమ్ ఫైన్. మీరేంటి ఇలా వచ్చారు? మళ్ళీ ఎంక్వైరీనా? నోను, జస్ట్ పలకరిద్దామని వచ్చానంతే. ఆంటీ, మీరెలా ఉన్నారు? బానే ఉన్నానమ్మా. రోజీ గారిని కలవాలని ఇంటికొచ్చాను, కానీ ఎవ్వరూ లేరేంటి? ఈరోజు అందరం బయటకు వచ్చేసాం. రోజీ ఆంటీ, లోకి బయటకు వెళ్తున్నారు. అశ్విని సంధ్య ఆఫీస్కి వెళ్ళుంటారు. మహాలక్ష్మి అక్క కోర్టుకు వెళ్తానంది, అందుకే ఇంట్లో ఎవరూ లేరు. అవునమ్మా, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా అదే చెప్పింది. అందరూ ఈవినింగ్ వస్తారు అంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? మా ఇంట్లో మీకు తెలియని వాళ్ళెవరు? మేమందరం మీకు తెలుసు కదా. మీరెవరు కాదమ్మా, అమ్మాయి ఎవరు? కొత్త అమ్మాయి. కొత్త అమ్మాయా? మా ఇంట్లో ఒకరున్నారా? అవును దామిని, తనతో నేను మాట్లాడాను. ఈ అమ్మాయేనా?
అమ్మాయిని నేను మీ ఇంట్లో చూసింది. ఈ గదేంటి? నేను ఎప్పుడూ చూడలేదు. ఆంటీ, మిమ్మల్ని ఈ రూమ్ ఎవరిది? ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, తన లోపలే ఉందేమో.